వెల్కమ్ టు 99 టీవీ ముందుగా బుల్టన్ లో 5 మినిట్స్ టు 25 హెడ్లైన్స్ రెండో రోజు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు ఉద్యోగం ధరల పెంపుపై విపక్షాల నిరసన విపక్షాల నిరసనతో ఉభయ సభల వాయిదా మధ్యాహ్నం 2 గంటలకు వరకు వాయిదా పట్ట సమావేశాలు देश में कौल रैत विवरा लोकसभा के कोरना वाईसीपी एंपी माधव विपक्ष उपराष्ट्रपति अभ्यर्थि मार्गरेट आल्वा नामिनेशन दाखलु आगस्ट 6 ना एन्निक राष्ट्रपति ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ ఆత్మ ప్రబోధానుసారం ముర్ముకు ఓటు వేసమన్న పలువురు కాంగ్రెస్ సిఎన్సిపి ఎమ్మెల్యేలు కేంద్రపాలిత ప్రాంతం యానంలో గవర్నర్ తమిళసై పర్యటన వరద ప్రభావిత ప్రాంతంలో బాధితుల పరామర్శ జగన్ ప్రభుత్వంలో కోతలు అరకొర చెల్లింపులేనన్న దేవినేని ఉమ వైసీపీపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు మిస్టర్ బ్యాలెట్ బాక్స్ పేరిట విమానంలో టికెట్ బుక్ చేసిన ఎన్నికల సంఘం శ్రీరామనగర్ సాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం 21 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైసీపీ 3 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు ఏపీలో శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసం నిధుల విడుదల ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి ఒకే అసెంబ్లీ నియోజకవర్గానికి 2 కోట్లు ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో కొత్త లబ్ధిదారులకు లబ్ధి డిసెంబర్ మే మధ్య కాలంలో లబ్ధి పొందని అర్హుల ఖాతాలో నగదు జమ చేసిన సీఎం జగన్ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్న జగన్ అధికారం అంటే ప్రజలపై అజమాయిషి కాదన్న ముఖ్యమంత్రి పోలవరం వల్లే భద్రాచలానికి ముప్పు ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలన్న మంత్రి పువ్వాడ తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న వరద ఉద్భృతి పల్నాడు ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భారీగా చేరుతున్న వరద నీరు ఏపీ వ్యాప్తంగా విపిపిపి ఆద్వర్యంలో పాఠశాలల బంద్ రాష్ట్రంలో పాఠశాలల విలీనాన్ని నిలిపివేయాలని డిమాండ్ ఇంకా ముంపులోనే లంక గ్రామాలు ఆకలితో అలమటిస్తున్న బాధితులు అధికారుల తీరుపై ఆగ్రహం గోదావరికి తగ్గుతున్న వరద ఉత్పత్తి ధవలేశ్వరం వద్ద కొనసాగుతున్న 3 ప్రమాద హెచ్చరిక పల్నాడు జిల్లాలో టీడీపీ నేత బాలకోటి రెడ్డిపై హత్యాయత్నం గుడ్డలితో దాడి చేసిన ప్రత్యర్థులు ముఖ్యమంత్రి జగన్ పై నారా లోకేష్ తీవ్ర విమర్శలు హత్యలు దాడులతో టీడీపీ కేడర్ని భయపెట్టలేరన్న టీడీపీ నేత ఆవు మూత్రాన్ని కొనుగోలు చేసే పథకాన్ని ప్రారంభించిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం లీటర్కు 4 రూపాయలు చెల్లిస్తామని ప్రకటన దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి కొత్తగా 17,000కు పైగా కేసులు నమోదు బ్రిటన్ ప్రధాని పదవి కోసం నేడు 4 రౌండ్ ఓటింగ్ ముందంజలో భారత సంతతి రిషి సునాక్ సౌర తుఫాన్ నేడు భూమిని తాకే ఛాన్స్ ఉందన్న నాసా జీపీఎస్ రేడియో సిగ్నల్ ప్రసారంలో అంతరాయం ఏర్పడే అవకాశం నేడు వెస్ట్ ఇండీస్ కు టీమ్ ఇండియా 3 వన్ డేలు 5 టీ20లు ఆడనున్న భారత్